జడ్పీటీసీ సభ్యురాలు అన్నామూర్తి విజయలక్ష్మి గారు కొంత ఉన్నారు. వారు పార్టీ ప్రచారాన్ని ఏ విధంగా నడుస్తున్నారని తెలుసుకుంటున్నారు. మేడం గారు, పార్టీ తరఫున మీరు చాలా కష్టపడతారు, మరి ఈ ఎన్నికల్లో మరి రాజా గారి విజయానికి మీ ప్రచారం ఏ విధంగా తోడ్పడుతుందో చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతో కష్టపడుతుందండి. ఆయన పడే కష్టంలో మేము పడేది ఇంత కూడా కాదు. మరి అలాగే తెనాలి నియోజకవర్గాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో అభివృద్ధి చేశారు. పట్టణాన్ని కానీ, రూరల్ మండలాన్ని కానీ, కొల్లిపర మండలం కానీ, తెనాలి మండలం కానీ, మరి ఆ అభివృద్ధి ఆగిపోకూడదు. అభివృద్ధి ముందుకు కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, తెనాలిలో ఆలపాటి రాజేంద్ర గారు ఎమ్మెల్యే అవ్వాలనే ఉద్దేశంతో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నాం. మరి దానికి తగినట్టుగా ప్రజల దగ్గర నుంచి కూడా స్పందన చాలా బాగుంది. చంద్రన్నకి ఓటేస్తాం, రాజన్నని గెలిపిస్తామని చెప్పేసి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కానీ మామూలు హౌస్ వైఫ్స్ కూడా, మా హస్బెండ్స్ వచ్చేసి మా ఆవిడ చెప్పినట్టు వినకపోతే మాకు భోజనం పెట్టరండి, మా ఆవిడ ఎవరు చెప్తే వాళ్ళకి ఓటేస్తామనే రీతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేసింది కాబట్టి, పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఓటు అడిగే హక్కు కూడా, ధైర్యం కూడా మాకు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధానంలో మేము ప్రచారాన్ని బాగా చేయగలుగుతున్నాం. కుటుంబం నుంచి అన్నగొత్తిని శివకుమార్ గారు పోటీ చేస్తున్నారు, మరి పోటీ అనేది ఎవరైనా చేయొచ్చండి. 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా మామగారైన అన్నామూర్తిని సత్యనారాయణ గారు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా తెనాల్లో గెలిచి, తర్వాత అన్నగారి క్యాబినెట్లో తొలి సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. తర్వాత కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఆయన భాస్కరరావు గారి మీద ఓడిపోయారు. ఏదేమైనప్పటికీ 86 నుంచి కూడా మా నాన్నగారైన సంకుర్తి రామయ్య గారు కూడా ఈ పార్టీలోనే కొనసాగారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బ్రాండ్ మేము. మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించి పార్టీలో, ఈ పార్టీలో టికెట్ రాలేదని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదండి అందరినీ. ఈ పార్టీలో రాకపోతే ఆ పార్టీలోకి, ఆ పార్టీలో రాకపోతే ఇంకో పార్టీలోకి, దట్ ఈజ్ న్యాచురల్. కానీ ఆయన కూడా ఈ తనలో మొక్కే తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే. మిమ్మల్ని వైసీపీలోకి రమ్మని ఒత్తిడి మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిందని విన్నాం, అది నిజమేనంటారు? అలాంటి ఒత్తిడి ఏం లేదండి, అదంతా ఒకటి పుకారు. అసలు మమ్మల్ని అడగాలన్నా కూడా ఎవరు అడగరు. చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ బ్రాండ్ మాదని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ పుట్టింది మా ఇంట్లో. అందరి బ్లడ్ రెడ్గా ఉంటే మా బ్లడ్ ఎల్లోగా ఉంటుంది, అంత పక్క టీడీపీ వాళ్ళం మేము. కానీ మాకు ఎటువంటి ఒత్తిడి లేదు, ఎవరి దగ్గర నుంచి ఇదేమీ లేదండి. మేము ఎప్పుడు కూడా టీడీపీలోనే. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక మహిళగా నేను ఇంత కష్టపడుతూ పార్టీకి ఇంత సేవ చేస్తున్నానంటే నిజంగా అన్నగారి మీద నా అభిమానం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి మాకు ఇంకో పార్టీ వైపు చూడాల్సిన అవసరం కూడా లేదండి. ఈ పార్టీలోనే కొనసాగుతాం. ఒక దశలో మీరు మీకు ఎమ్మెల్యే సీట్ కూడా ఒక ప్రాంతంలో ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం వచ్చింది, అది ఎంతవరకు? మేమైతే ఎప్పుడు ఆశించలేదండి, మా శ్రమకు తగిన ఫలితాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.